कदंब पुष्पम ललिता देवी की चाला इष्टमैन पुष्पमिदी। कदंब वृक्षम चाला पेद्ददी, दीनी पुष्पालु गुंडंगा बंतिवले अंदंगा उंटाई। वीटिनी ललिता देवी पूजलो प्रमुखंगा उपयोगिस्तारु। इलांटी पुष्पम ओकटी दोरिकिना अम्मावारिकी पूज चेयडं अदृष्टंगा भाविस्तारु। ఈ కదంబ వృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉన్నాయి. ఉత్తర భారతంలో దీన్ని కృష్ణ వృక్షమని, దక్షిణ భారతంలో పార్వతీ వృక్షమని అంటారు. దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. కదంబ వృక్షానికి ఓం శక్తి రూపిణ్యై నమః అనే మంత్రంతో పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని చెబుతారు పండితులు. గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పసుపు కుంకుమలు పూలతో అర్చన చేయాలని, ఆ పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలని చెబుతుంటారు. హనుమంతుడి పుట్టుకకు మూలం ఈ కదంబం. అంతేకాదు, సాక్షాత్తు పార్వతి స్వరూపం ఈ వృక్షం. దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని అని, అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబ వనం అంటారు. ఈ కదంబ పుష్పాలతో లలితాదేవికి పూజ చేస్తే ఇష్టకామ్యార్థాలు నెరవేరుతాయని ప్రతీతి. కదంబం చెట్టులో ఉన్న అన్ని భాగాలు మన ఆరోగ్యానికి మేలు చేసేవే. లలిత సహస్రనామాలలో కదంబ పువ్వు గురించి ఎన్నోసార్లు వస్తుంది. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అంటే అర్థం కదంబ పువ్వుల వంటి చెవులు కలది అని. కదంబ కుసుమ ప్రియ, కదంబ పువ్వులంటే ప్రియమైనది అని అర్థం. కదంబ వనవాసిని, కదంబ వనాలతో నివసించేది అని అర్థం. ఈ కదంబ పుష్పం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది. చాలామంది ఈ కదంబ పుష్పాలతో ఆషాఢ శ్రావణ మాసాల్లో అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారికి పువ్వులను సమర్పిస్తారు. ఈ కదంబ పుష్పాలతో అమ్మవారికి పూజ చేయడం వలన మనకి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈ కదంబ వృక్షం ఆకురాల్చదు, ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది. నీడను బాగా ఇస్తుంది, అడవులలో ఎక్కువగా పెరుగుతుంది. దీని పూలు అత్తర్లు తయారు చేయడానికి వాడతారు. పలు రకాల బొమ్మల తయారీకి కూడా ఈ చెట్టు యొక్క చెక్క పనికి వస్తుంది.